Hi friends, welcome back to our channel XYZ Brain. AP Junior Inter Sambandhi Physics important questions and ivanni kuda very very important questions din evaru prepare chesarante Sri Chaitanya IIT Academy vallu deentlo RPLU senior faculty experienced faculty mottham kalisi evaraithe fail avtaro valla kosame idi prepare chesaru ee material MPC vallaki and BPSC vallaki Junior Inter Physics vallakaithe brahmandanga pani chestundi so ok sari baaga chusukondi very short answer questions lo meeku ikkada chudandi question number 1 and question number 2 undi kada question number 1 lo meeku final exams lo unde question number 1 lo ee questions ki scope undi ani artham అండ్ క్వశ్చన్ నెంబర్ 2లో ఈ క్వశ్చన్స్కి స్కోప్ ఉంటుంది అని అర్థం చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తే క్వశ్చన్ నెంబర్ 1లో మనకేమున్నాయి, వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్, వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్స్ ఇన్ నేచర్, వాట్ ఈస్ ద ఫిజిక్స్. అంటే క్వశ్చన్ నెంబర్ 1లో ఈ క్వశ్చన్స్ రావచ్చు అని దాని ఉద్దేశము, అండ్ క్వశ్చన్ నెంబర్ 2లో ఈ క్వశ్చన్ స్కోప్ అయితే ఉంటుంది, అండ్ క్వశ్చన్ నెంబర్ 3లో ఈ థియరమ్స్ అండ్ ఈ సింప్లికేషన్స్కి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది అనేది దాని ఉద్దేశము. ఒకసారి అన్ని చూసుకోండి, నేను స్కోర్ డౌన్ చేస్తాను, అన్ని చదువుకుంటే వెళ్తే ఒక గంట పడుతుంది, అందుకని స్కోర్ డౌన్ చేస్తాను, నీట్గా చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 4లో ఈ క్వశ్చన్ స్కోప్ అయితే ఉంటుంది, అండ్ మీరు మీ వర్క్ బుక్లో మీ టెక్స్ట్ బుక్లో అయితే నోట్ చేసుకోండి. అండ్ క్వశ్చన్ నెంబర్ 5లో ఈ క్వశ్చన్ స్కోప్ అయితే ఉంటుంది, అండ్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, ఇవన్నీ క్వశ్చన్స్ వెరీ 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 ఇంపార్టెంట్, అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఫిజిక్స్ ఈజ్ ద హార్డెస్ట్ సబ్జెక్ట్, నాకు బాగా తెలుసు ఫిజిక్స్లో ఎంత కష్టమో, 1 మార్క్తో ఫెయిల్ అయ్యేవారు కూడా ఉంటారు, కాబట్టి ఈ క్వశ్చన్స్తో బాగా ప్రిపేర్ చేయండి. ఇవి చదువుకున్న తర్వాత ఎక్స్ట్రా కొన్ని చూసుకోండి, డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు అయితే వస్తాయి, సో అందులో అయితే డౌట్ లేదు. కాకపోతే మీరు ఏంటంటే ఒక ప్లాన్ వేసుకొని దాని ప్రకారం చదవండి, తప్పకుండా మీకు మంచి మార్కులు వస్తాయి. ఫస్ట్ ఫిజిక్స్లో పాస్ కావడానికి ట్రై చేయండి, చాలామంది యావరేజ్ స్టూడెంట్స్ అండ్ అంటే కంప్లీట్ బిలో అవర్ స్టూడెంట్స్, తర్వాత ఇవి చదువుకున్న తర్వాత ఎక్స్ట్రా క్వశ్చన్ చూసుకోండి, తప్పకుండా అంటే 100% పాస్ అవుతారు. చాలామంది ఏం చదవాలో తెలియక ఏవి పెడతా చదువుతూ ఉంటారు, ఇది చైతన్య ఐఐటి అకాడమీ వాళ్ళు ప్రిపేర్ చేశారు కాబట్టి, సో ట్రస్ట్ మీ ఇవి చదవండి, 100% అయితే మీకు వస్తాయి. ఈ మెటీరియల్ అక్కడ ఇచ్చింది ఎవరికంటే స్టూడెంట్స్కి, అక్కడ ఎవరైతే యావరేజ్ పూర్ ఉంటారో వాళ్ళకైతే ఇచ్చారు. సో ఇవన్నీ బాగా చదువుకోండి, డెఫినెట్గా అయితే మీకు పాస్ అవుతారు, మంచి మార్కు కూడా వస్తాయి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, కెమిస్ట్రీ అనేది మీకు రేపు పెట్టేస్తాయి, ఇప్పటికే మ్యాథ్స్ 1A and 1B అయిపోయింది, ఫిజిక్స్ అయిపోయింది, సో మీకు మిగిలిన కెమిస్ట్రీ ఒకటే రేపు పెట్టేస్తా. సో దట్స్ ఆల్ ఫర్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ షేర్ సమ్ వన్ విత్ హూ నీడ్ దిస్ వన్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్.